ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. చాలా క్లోజ్ చేస్తాను. అధ్యక్ష శ్రీకాంత్ రెడ్డి గారు అన్ని బాణాలు నాపై ఎత్తుపెట్టక్కర్లేదు అని చెప్పి ఒక్కడే ఉన్నాను అధ్యక్ష. ఎవరు లేరు అధ్యక్ష, నేను ఒక్కడే ఉన్నా, నేను జాలి చూపించాలి అధ్యక్ష. అధ్యక్ష మిత్రపక్షమైన తప్పు అధ్యక్ష. వాళ్ళతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సన్నిహితంగా ఉండి ఆ సఖ్యతగా ఉండి మీరు ఈ ప్రత్యేక హోదా తీసుకురావాలని కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఇదంతా కూడా ఎందుకంటే అధ్యక్ష నిరుద్యోగ యువత కోసం అధ్యక్ష. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ యువతకంతా కూడా మరి ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో మాట్లాడడం కలిగింది కానీ జరిగింది కానీ మరో విధంగా కాదు అధ్యక్ష. మరి అదేవిధంగా చాలా మంచి కార్యక్రమాలు ప్రభుత్వం తలపెట్టింది అధ్యక్ష. ఇవన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించినట్టయితే పేదవాడికి ఉపయోగం కలుగుతుంది అధ్యక్ష. మరి తప్పనిసరిగా మరి ఈయన ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మాట తప్పను మడం తిప్పననేటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తికి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అటువంటి ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అందుకు ఏదైతే ఈ వేళ గవర్నర్ ప్రసంగంలో మరి చదవటం జరిగిందో ఇవన్నింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని మరి అమలు చేస్తూ ఉంటే తప్పనిసరిగా జనసేన పార్టీ వారికి మరి సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.